కొద్దిగా దూరం ఉండదు మన మామ మామ సీను వీళ్ళని కూడా రాండి అన్న అందరూ అది బట్టి ఎందుకంటే నలుగురు ఐదు కంటే ఎక్కువ ఉన్నదని చెప్తుంది. Thank you.
జిల్లా సంక్షేమ సంఘం జగిత్యాల అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. శెట్టి శ్రీనివాస్ నా పేరు. అయితే నేను మొన్న ఒక ఫేస్బుక్లో పెట్టిన, మా డ్రైవర్లకు బాగా కష్టం ఉంది, బాధగా ఉన్నది కొంచెం. ఎందుకంటే 11 రోజులు ఆగిరు, వాళ్ళకు ఫుడ్కు లేదు. ఎందుకంటే రోజు 200 సంపాదించిన వాళ్ళు ఇంటికి పోతారు, ఇంత బియ్యం అవి తీసుకొని పోతారని పెట్టేసిన. బాధతోటి నిజంగా మనకు శోభన్ ప్రెసిడెంట్, మన జనరల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ ఫోన్ చేసి, మీరు ఎక్కడ ఉన్నారు బాబు అంటే, సార్ నేను ఆర్టీఎన్ ప్రెసిడెంట్ని, మీరు వచ్చి కలుండి అని చెప్తే వచ్చి కలిశాను. మేము 100 మందికి మేము ఉన్నాం, మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు, అవసరమైతే ఇంకా కొంచెం ఎక్కువ చేయగలుగుతాం అని ముందుకు వచ్చిన దాతలు, మన ప్రెసిడెంట్ సీనన్న, నా ప్రభాకర్ అన్న, వీళ్ళందరూ గొలిసినన్న చైర్మన్ గారు, మన వైస్ చైర్మన్ గారు, మన రాజన్న, మన తోటి సభ్యులు అందరి పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు. మీ అసలు ఇట్లా ఉంటే మా అసలు పేదవాళ్ళకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. దయచేసి ఇంకా కొంచెం ఉంటే ఇంకా బాగా మంది ఉన్నారు, కొంచెం ముందు రావాలని కోరుకుంటున్నాం. వేగాలు ఎవరైనా ఉన్నా ధన రూపంగా కానీ, మన సామాన్ రూపంగా కానీ ఇస్తే వాళ్ళకు కొంచెం మీరు, మీకు మేము రుణపడి ఉంటాం ఎప్పటికీ. ఈరోజు నిరుపేదలైన డీజిల్ ఆటో వర్కర్స్కు, డీజిల్ ఆటో ప్యాసింజర్ ఆటో వాళ్ళకు వాసవి అభ్యుదయ సేవా సమితి వారు ఒక 100 మందికి ఒక 500 నుంచి 600 విలువ గల ఆహార కిరాణం సామాన్లు, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా నిరుపేదలు ఉన్నట్టయితే, ఇంకేమైనా సహాయం చేయాల్సినట్టు, ఇంకెవరైనా ఉంటే కూడా దానికి సహాయం చేసేందుకు, కోఆపరేట్ చేసేందుకు కూడా నేను మాట్లాడతాను. గవర్నమెంట్ కూడా వాళ్లకు కూపన్ మీద 12 కిలోల బియ్యము ఒక మనిషికి, కుటుంబానికి 1500 రూపాయలు కూడా ఇస్తున్నది. అవి కూడా సరిపోవు, ఈ నెల రోజులకు కూడా సరిపోవు కాబట్టి తలా ఒక చెయ్యేసి మంచి కొద్దిగా ఇవ్వాలని చెప్పే దానికి వాసవి అభ్యుదయ సేవా సమితి వారు ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో చాలా అందరూ చాలా బాధపడే సమస్య లోపల మేము జగించాల వాసవి అభ్యుదయ సేవా సమితి నుంచి ఒక రిక్షా ఆటో వాళ్ళు పూర్తి పేదవాళ్ళని మాకు మెసేజ్ వస్తే మేము వాళ్లకు మా వైశ్య సంఘం నుంచి, వైశ్య అభ్యుదయ సేవా సమితి నుంచి ఒక 100 మందికి 500-600 వర్త్ గల కిరాణం సామాను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పూర్తి పేదవాళ్ళు కనుక ఈ కార్యక్రమంలో ఒక భాగంగా 100 మందికి ఇవ్వడం జరుగుతుంది.